జరుగుతుంది ఎలా ఉంది బాగుంది సపోర్ట్ కూడా బాగానే వస్తుంది ఎక్కడెక్కడ తిరిగారు మీరు అన్ని మాక్సిమం అన్ని కవర్ చేస్తున్నా పోలింగ్ బూత్ల దగ్గర అంటే ఇప్పటిదాకా కేవలం 24% మాత్రమే పోలింగ్ అయింది మనం చూసినట్లయితే ఇప్పుడు 6 గంటలు పూర్తి అయిపోయింది మిగిలి ఉన్నది ఒక 5 గంటలు మరి ఈ 5 గంటల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఏమో పెరుగుతదేమో చూడాలి ఇంకా ఇంకా ఏంటి అంటే పోలింగ్ బూత్ దగ్గర చాలా మంది క్యాండిడేట్స్ ని అయితే పెట్టినాం కానీ నైట్ నైటే వాళ్ళని భయపెట్టి చేసి పోలింగ్ బూత్ దగ్గర కూర్చోబెట్టకుండా చేశారన్నమాట ఇంకా ఏంటి అంటే నేను నైట్ మా విలేజ్ కి వెళ్తుంటే కూడా బాగా మందు కూడా పంచుతున్నారు అన్నమాట సో బాధ అనిపిస్తుంది ఓటుని మందు పైసలతోన కొనడం ఏంది అని కొంచెం బాధ అనిపిస్తుంది ఓటుకు 500 లెక్క అమౌంట్ ఇచ్చి అమౌంట్ ఏనోళ్ళు కూడా గొడవపడి మొత్తం వీడియోలు కూడా వచ్చేనే అన్నమాట బయటికి సో ఇంత పవిత్రమైన ఓటు అమ్ముకోవడం కొంచెం బాధగా అనిపిస్తుంది అంటే నిన్న దాకా ప్రచారంలో అడగడుగున అడుగున్నారు నిన్న రాత్రి జరిగినటువంటి విషయాలపై అంటే ఎక్కడెక్కడ మధ్యం మేర డబ్బులు పంచారని చెప్పారు ఎక్కడ ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేయడానికి నాతో ఫోన్ లేకుండే వీడియో చేయడానికి ఇంకా అదొకటి నా ముందే గొడవ పడుతున్నారు ఏమో నేను మధ్యలో పోతే నన్ను కూడా అటాక్ చేసినా చేస్తారా అని నేను సైలెంట్ గా వెళ్ళిపోయినా ఇంకా నేను ఆల్రెడీ వేరే వాళ్ళకి చెప్పినాక నాకు తెలిసిన వాళ్ళకి చెప్పిన వీడియో తీసి పెట్టమని చెప్పి వీలు కాలేదు వీడియో తీయడానికి ఆల్రెడీ అందరికి తెలుసు అది ఆల్రెడీ వీడియోలు కూడా బయటకు వచ్చాయి కదా ఏమంటే ఓట్లు అమ్ముకోవడమే కొంచెం బాధ అనిపిస్తుంది నైట్ నైట్ పోలింగ్ బూత్ దగ్గర మందిని కూడా సెట్ చేసేసిన చాలా వరకు నైట్ నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేయడం పోలింగ్ బూత్ దగ్గర కూర్చోకూడదని భయపెట్టియడం కూడా అయ్యింది ఏమో ఇంకేమన్నా చేయని ఇంక అంతా అంటే మీ ఏజెంట్లు ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో బౌలింగ్ బూత్ కేంద్రంలో ఉన్నారా అందరి దగ్గర అందర్ని సెట్ చేసేసినా కానీ నైట్ నైట్ గొడవ పెట్టుకొని అంటే భయపెట్టి ఇచ్చేసి వాళ్ళు రాకుండా చేసిరు అన్నమాట ఇంకా ఈ ఎన్నికలు చూస్తుంటే మనం ఇప్పటిదాకా చూసాము ప్రచారం ఒకవైపు రాత్రి జరిగేటువంటి బెదిరింపులు ఒకవైపు మద్యం డబ్బు ప్రభావం చూపుతుంది ప్రజలు ఎట్లున్నారు ప్రజలైతే చాలా వరకు కొంతమంది ఇంకా అమౌంట్ తీసుకొని ఉన్నారు కానీ చాలా వరకు అయితే వద్దు అమౌంట్ లేకున్నా మంచిగా నీతిగా పోరాడే వాళ్ళకి ఓటేద్దాం అన్నట్టు ఉన్నారు అంటే ఎన్నికల బరిలకు సంబంధించి మీరు ఇక్కడ తలపండినటువంటి నేతలు పోటీలో ఉన్నారు మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఏకమయ్యారు బరిలకారం చూసి భయపడుతున్నారంటే మీరు భయపడుతురు ఇచ్చిన కదా అందరికి నిద్ర లేకుండా చేసిన కాబట్టి భయపడుతురు ఆ భయంతోనే కొన్ని నాకు కూడా బెదిరింపులు వస్తున్నాయి ఇంకా ఏంటంటే నైట్ నైట్ కేసీఆర్ ని కలిసింది బర్రెలక్క 10 కోట్లు ఇచ్చిరని ఇలాంటి తప్పుడు ప్రచారాలు కూడా చేస్తున్నారు నాకేమవసరం డబ్బులు అన్ని డబ్బులు మడత పెట్టుకుని వాళ్ళ పెట్టెలాల పెట్టుకోవాలి కానీ ఇది డబ్బుకు లొంగే మనిషిని కాదు నేను ఇప్పుడు డబ్బు తీసుకుంటే వీడియోస్ ఫొటోస్ తీసుకోకుండానే ఉంటారా ఇప్పుడు వీడియోస్ యూట్యూబ్ లో కూడా చాలా ఘోరంగా ప్రచారాలు చేస్తున్నారు నైట్ మా ఇంటికి వచ్చిండు కేసీఆర్ 10 కోట్లు ఇచ్చిండే అది ఏంది అసలు అంత తప్పుడు ప్రచారాలు చేయాల్సిన కేసీఆర్ లాంటి సీఎం మీ ఇంటికి వస్తే ఎలా అంటే ఎవరు అనామకుడు మాత్రం వచ్చే పరిస్థితి ఉందంటారా రావడం కాదు నాకు అవసరం లేదు డబ్బు గురించి డబ్బు అంటే నేను ఎప్పుడో లొంగిపోయేదాన్ని కదా డబ్బు మీద నాకు ఆశ లేదు నేను నీతిగా పోరాడాలి ఇంకా అక్క డబ్బు ఇక్కడ నుంచి తోలుకొస్తా మనుషులను అడిగితే కూడా నేను ఒకటే మాట చెప్పిన నేను డబ్బులు ఇవ్వను నాతో లేవు నేను నీతిగా పోరాడినప్పుడు డబ్బు ఇస్తే అది నేను ఓడిన గెలిచిన నీతి మంత్రాలు అనే ఉండాలి నాకు పేరు కానీ డబ్బు ఇచ్చింది ఓడిపోయింది నాకు ఆ పేరు వద్దు ఓటమి గెలుపు ఓకే నేను నిజాయితీగా పేరు పోరాడిన నిజాయితీగా పోరాడిన నిజాయితీగానే ఉంటా అంతే మీకు ఎలాంటి బెదిరింపులు వచ్చాయి ఇంకా అదే తప్పుడు ప్రచారాలు యూట్యూబ్ లో చేస్తున్నా నేను ఎవరికి రెస్పాన్స్ అవ్వలేదు అన్నమాట ఏమంటే ఇట్లా 10 కోట్లు ఇచ్చిర్రు ఇల్లు నిండా డబ్బులు ఉన్నాయి అది అనేసి యూట్యూబ్ లా మోగిస్తురు కావాలంటే మా ఇంటికి వచ్చి చూసుకోండి తడకలు తప్ప ఇల్లు డబ్బులు ఏం లేవు సో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయకండి తప్పుడు థంబ్నైల్స్ కూడా పెట్టకండి ఇది ఒక అమ్మాయి లైఫ్ ఫస్ట్ మీకు వ్యూస్ కావాలి రీచింగ్ కావాలేమో కానీ మీకు వ్యూస్ రీచింగ్ కావాలంటే సంథింగ్ వేరే ఏమైనా కంటెంట్ చూసుకోండి కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు అయితే చేయకూడదు ఒక అమ్మాయి పైన చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా తప్పు ఇంకా ఏంటి అంటే మా మమ్మీని నన్ను తల్లి ఇలాంటిది పిల్ల ఇలాంటిది అని అంటున్నారు నన్ను ఏమైనా అనండి కానీ మా మమ్మీని అనడం నాకు నచ్చట్లేదు మీ ఇంట్లో కూడా ఆడోళ్ళు ఉన్నారు సో చూసుకొని చేసుకోండి ఏం జరుగుతుంది ఎందుకు మీకు ఇక్కడ మీకు ఎలాంటి బెదిరింపులు వస్తున్నాయి ఎందుకు మీరు ఏడ్చాల్సిన పని లేదు మీరు ధైర్యంగా పోరాడుతున్నారు